సార్ చంద్రబాబు నాయుడు గారి ఢిల్లీ పర్యటనలో భాగంగా అమిత్ షాతో భేటీ అయ్యారు. రాబోయే రోజుల్లో ఎన్డీఏతో భాగస్వామ్యం అయ్యే అవకాశం ఏమైనా ఉందా? దేశ రాజకీయాల్లోనే ఇది పెద్ద విశేషమండి. ఎందుకంటే ఒకప్పుడు ప్రభుత్వాలను, కేంద్ర ప్రభుత్వంలో మిశ్రమ ప్రభుత్వాలను నడిపిన ఘనత అటు యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాలు కానివ్వండి, ఎన్డీఏ వన్ పార్ట్ వన్ కానివ్వండి, అంటే అటల్ బిహారీ వాజ్పేయితో కలిసి 6 సంవత్సరాల పాటు ఆ ప్రభుత్వాన్ని నిలిపిన విధానం, చంద్రబాబు నాయుడుకి ఆ శక్తి సామర్థ్యం అన్నీ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు గత 4 సంవత్సరాలుగా, అంటే గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత, ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎన్నికలకు వెళ్ళి ఆయన ఓటమి పాలవటం జరిగింది. ఆ ఓటమి పాలైన తర్వాత ఇంతవరకు కేంద్ర ప్రభుత్వానికి, అంటే మోడీ గారు అమిత్ షాల నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పైగా డిజిటల్ ఇండియా కానీ, డిజిటల్ కరెన్సీ విషయంలో కానివ్వండి, ఇంకా చాలా విషయాల్లో ఆ ప్రభుత్వాన్ని సమర్థిస్తూనే తెలుగుదేశం పార్టీ పనిచేస్తూ ఉంది. కానీ దేశ రాజకీయాలు కాలం ఒకే రకంగా ఉండదు. అప్రహితంగా 303 సీట్లతోటి గెలిచిన భాజపా ప్రభుత్వం అనుకోని రీతిలో కొన్ని ఎదురు దెబ్బలు జరిగినాయి. హిమాచల్ ప్రదేశ్లో ప్రభుత్వాన్ని కోల్పోయింది కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకున్న రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తదుపరి కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో ఒక ప్రబలమైన శక్తిగా మళ్ళీ జవసత్వాలు కూడగట్టుకుంటాను, అంటే పెరిగిపోయిందని చెప్పను కానీ ఆ కూడగట్టుకున్న దానికి సంకేతమే హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ గెలుపు. రెండవది, కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు చాలా ఆశ్చర్యకరమైన పరిణామం. ఇది అందరూ ఊహించిందే. అయినా కానీ కాంగ్రెస్ పార్టీ ఇంత అప్రహిత విజయం సాధిస్తుందా అని చెప్పి మాత్రం ఎవరు అనుకోలేదు. ఏదో బోర్డర్లో ఉంటారు, మరి జేడిఎస్ సపోర్ట్ తోటి ఫామ్ చేస్తారేమో అని అనుకున్నారు, కానీ ఇంత అప్రయత్నంగా గెలుస్తారు అని చెప్పి అనుకోలేదు. అది కూడా కాకుండా డికే శివకుమార్ గారిని, సిద్ధరామయ్య గారికి ఆ సంయమనంగా రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ వాళ్ళిద్దరూ వాళ్ళకి ప్యాచప్ చేసి ఇద్దరిని సీట్లలో కూర్చోబెట్టిన విధానం చూస్తా ఉంటే, కాంగ్రెస్ స్టేబుల్గా అధికారమును సాధించే దిశగా, అంటే పోటీ ఇచ్చే దిశగా అడుగులు వేస్తానని చెప్పొచ్చు. ఇటీవల రాహుల్ గాంధీ గారిని ఒక చిన్న కేసు విషయంలో మోడీగా నేదో అన్నారు అనే దాని మీద సభ్యత్వాన్ని రద్దు చేయటం, వెంటనే ఇంటి నుంచి బయటకు పంపటం, ఇలాంటి సంఘటనలు జరిగినాయి. ఈ సంఘటనలు ఒక సింపతిని క్రియేట్ చేసినాయి దేశవ్యాప్తంగా. రాహుల్ గాంధీ పట్ల ఒక సింపతి, అసలే ఆయన అప్పటికే ఆయన కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా పాదయాత్ర చేసి ఉన్నాడు. పాదయాత్ర చేసిన వ్యక్తులకి విశ్వసనీయత పెరుగుతుంది, ప్రజల్లో విశ్వసనీయత పెరుగుతుంది. ఆయన ఎవరిని తోలనాడలేదు, అంటే తోలనాడటం అంటే ఇంట్లో నుంచి బయటకు పంపిస్తే మంచిది జరిగింది, ఇంకా నేను స్వేచ్ఛగా పార్లమెంట్ బయట పోరాటాలు చేస్తాను ప్రజల కోసం అని చెప్పి ఆయన ఇప్పుడు మళ్ళీ అమెరికాలో, నిన్న న్యూయార్క్లో ఆయన సమావేశాలు పెట్టి ముందుకు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారి మీటింగ్ జరిగింది. ఏంటంటే ఇప్పుడు తెలంగాణలో బాగా శరవేగంగా పతనం దిశగా దూసుకుపోతుంది భాజపా. ఎందుకనంటే ఇవన్నీ జరగక మునిపే ఈటెల రాజేందర్ గారు కాడి బారేసినట్టు మాట్లాడుతూ ఉన్నారు, మరి కొండా విశ్వేశ్వర రెడ్డి గారు మాట్లాడతా, మురళీధరరావు గారు, మరి ఇట్లా చాలామంది నాయకులు. అంటే ఇది కష్టం. స్పష్టంగా శరత్ చంద్రారెడ్డి గారు హెడ్ ఎప్రోవర్గా మద్యం లిక్కర్ కేసులో మారిన తర్వాత జరుగుతున్న పరిణామాలు మీరు చూసే ఉంటారు. దాదాపుగా కవిత గారిని టచ్ చేయగలిగిన శక్తి ఏదీ లేదు ఈ రాష్ట్రంలో. కవిత గారిని ఆమెకి ఏమీ కాదు, ఆమెకి అయినా కూడా ఆమెకు మరింత సింపతి పెరుగుతుంది. ఇక భాజపా ఇక్కడ పోరాడి సాధించేది ఏమి లేదు. కర్ణాటకలో అధికారంలో ఉన్న కర్ణాటకలోనే అధికారాన్ని కోల్పోయారు. 1 సీట్ నుంచి 3 సీట్లకు వచ్చారు ఇక్కడ తెలంగాణలో. 119 సీట్లలో వాళ్ళకున్న స్థానం 1. ఇంకా అధికారంలోకి ఎలా వస్తారు?
ఇక్కడ ఏ సంకేతాల ద్వారా వీళ్ళు అధికారంలోకి వస్తారు? ఇక్కడ బలమైన ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఉంది. ఈ నేపథ్యంలో అమిత్ షా గారు ఈ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ సపోర్ట్ కోసం పిలిపించారని రాజకీయ వర్గాల్లో వినిపిస్తా ఉంది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ భాజపాకి సపోర్ట్ చేస్తే అది ఆ తెలుగుదేశం పార్టీకి ఆత్మహత్య సదృశ్యం అవుతుంది. ఎందుకనంటే ఇక విశ్వసించరు. ఆయన మాకున్న సమాచారం ప్రకారం సంయమనంతో ఇప్పుడున్న పరిస్థితులన్నింటినీ చెప్పి పోస్ట్ పోల్ ఎలయన్స్కి మాత్రమే నేను సిద్ధం, మేము మీతోటి ఏ విధమైన ఘర్షణ వైఖరిని కేంద్ర ప్రభుత్వంతో తెలుగుదేశం పార్టీ తీసుకోదు, కానీ రాబోయే పార్లమెంట్ ఎన్నికల తదుపరి అవసరమైన పక్షంలో తప్పకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి నమ్మకం బాగా ఉంది. దాదాపు ఒక 20 సీట్ల వరకు తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యుల్ని ఆంధ్రప్రదేశ్లోను 2 స్థానాలు తెలంగాణలోను గెలుచుకోగలనే ధీమాలో వాళ్ళు ఉన్నారు. తెలంగాణలో 2 స్థానాలు వస్తాయో నేను చెప్పలేను, కానీ 20 స్థానాలు ఆంధ్రప్రదేశ్లో రావటం ఖాయంగా కనిపిస్తాం. అది కేంద్ర ప్రభుత్వ నిఘా సంస్థలు సర్వే ద్వారానే కొంత సమాచారం బయటకు వస్తూ ఉంది. ఈ నేపథ్యంలో జరిగిన సమావేశంలో ఆయన చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా పరస్పర అభిప్రాయాలు ఒకళ్ళ అభిప్రాయాలు ఎలా ఉన్నాయనేది తెలుసుకున్న మాట వాస్తవం. రాబోయే రోజుల్లో తర్వాత ప్రెస్ మీట్లు కానీ అసలు ఎందుకు వెళ్ళారు ఏనుకు వెళ్ళారు అనేది ఎక్కడ ఎవరికి తెలియదు. అది చంద్రబాబు నాయుడు గారికి, నడ్డా గారికి, అమిత్ షా గారికి మాత్రమే తెలిసిన వ్యవహారం. ఇక్కడ తెలంగాణలో బీజేపీకి ఒక ఇబ్బందికరమైన పరిస్థితి అండి. ఇక్కడ బీజేపీ నాయకులు ఎవరిని అంటే ఆంధ్ర నాయకుల్ని వాళ్ళు ఎలా చేయరు. ఇది ఇంద్రసేనారెడ్డి గారి దగ్గర నుంచి జరుగుతున్న తతంగం. ఇది చాలా కాలంగా గతంలో కూడా ఇలాగే జరిగింది. ఫస్ట్ తెలంగాణలో రిజెక్ట్ చేశారు, తెలుగుదేశం పార్టీతో మాకు పొత్తు లేదు. వాళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్నారు, ఉమ్మడి మంత్రివర్గం, ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి మంత్రివర్గం, కానీ తెలంగాణలో మాత్రం తెలుగుదేశం పార్టీ మాతో వద్దు అని. మరి తెలుగుదేశం పార్టీతో వద్దు, వాళ్ళు సాధించింది ఏంటి? అంతకుముందు 5 సీట్లు ఉండే ఒంటరిగా వెళ్ళి 1 సీటు తెచ్చుకుంది. ఈసారి ఖాయంగా అసలు ఎవరు ఉంటారు, ఒక సభ ఒక మీటింగ్ పెట్టేది ఎవరు అనేది తెలియకుండా భాజపా కొంచెం అయోమయంలో తెలంగాణ భాజపాకు దిశానిర్దేశం కోసం కేంద్ర ప్రభుత్వం వైపు చూస్తాను. వాళ్ళు పోరాడమంటున్నారు, ఇక్కడ పోరాడటానికి మనుషులు ఎవరు లేరు, అందరూ సస్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఆ సస్పిషనే బహిరంగంగా బోళా మనుషులు ఉంటారండి రాజకీయాలు, కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఆయన బోళా మనిషి అని చెప్పేస్తారు. ముక్కుసూటిగా వెళ్ళే మనిషి ఆయన, మంచి ప్రెస్పెక్ట్లు అన్నింటిలో కూడా ఆయన ఇలా ఉంది మా పరిస్థితి అని. ఈటెల రాజేందర్ ఆయనకి పోయింది ఏముంది, ఉన్న పరిస్థితి చెప్పాడు. నన్ను ఏం చేయమంటారు వాళ్ళు, ఏమో నాకు రివర్స్ చేస్తున్నారు, కౌన్సిలింగ్ చేస్తున్నారని ఉన్న విషయం చెప్పాడు. ఆయన ఎక్కడో ఒకసారి చెప్పాలి కదా, అలా చెప్పారు. ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ కొంచెం లౌక్యంగా బీజేపీతో ప్రస్తుతానికి అలయన్స్ లాంటిది ఏమి పెట్టుకోకుండా పోస్ట్ పోల్ అలయన్స్ పెట్టుకునే అవకాశాలు మాత్రం చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానాలు, ఎందుకనంటే డెవలప్మెంట్ వాటి మీద అనేక కేంద్ర ప్రభుత్వ విధానాలని సమర్థించారు కాబట్టి తప్పకుండా పోస్ట్ పోల్ అలయన్స్లో అవసరం పడితే తప్పకుండా సపోర్ట్ చేస్తారు చంద్రబాబు. అంతవరకునే నిన్న మీటింగ్ పర్యవసానం అని మాకు వినవస్తున్న సమాచారం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.